దేవుని వాక్యంలో ఇంకా మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో ఏమని రాయబడి ఉంటుందంటే అండి, అప్పుడు వేగముగా విచ్చు బలమైన గాలి వంటి యొక్క ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండెను. ప్రిమంటువంటి వాళ్ళరా, ఈ అపోస్తల కార్యములు రెండవ అధ్యాయము అనేటువంటిది అందరికీ కూడా సుపరిచితమైనటువంటి భాగం అండి. అయితే ఈ భాగంలో చూసినట్లయితే రాయబడింది, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని వచ్చాను రాయబడినటువంటి మాట, వారు కూర్చొని ఉన్నటువంటి ఇల్లంతయు నిండెను. ప్రిమిడ వలరా, ఆ సమయం ఏంటిదంటే ఆన్ ద డే ఆఫ్ పెంటికోస్ట్. ప్రిమిడ వలరా, పెంటికోస్టు అనేటువంటిది ఇప్పటికీ ఇస్రాయేల్ దేశంలో యూదులు చాలా ట్రెడిషనల్ గా ఆచరిస్తారండి. ఏ ఫెస్టివల్ అయినా వారి జీవితాల్లో సంతోషం ఉంటుంది, ఏ పండుగ అయినా వారి కుటుంబాలలో జాయ్ సంతోషం ఉంటుంది. అయితే పాపము ఈ అపోస్తలులుగా పిలబడినటువంటి వాళ్ళు వీళ్ళు ఆ యొక్క మేడగదికి పరిమితం అయిపోయారు. వై? కారణం ఏంటిదంటే వారి జీవితంలో నిరుత్సాహము, వారి జీవితంలో కృంగుదల. పిలుపు ఉంది, గొప్ప పిలుపు అండి. పరిచర్య దేవుడు వారి కొరకు ఎత్తిపెట్టాడు. నాట్ ఆన్ ఆర్డినరీ మినిస్ట్రీ, సామాన్యమైనటువంటి పరిచర్య కాదు. నేను చిన్న పరిచర్య అనట్లేదు, బట్ ఐఎమ్ యూజింగ్ ద వర్డ్, ఇట్ ఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ మినిస్ట్రీ. వారి కొరకు ప్రభు ఎత్తిపెట్టినటువంటి పరిచర్య సామాన్యమైనటువంటి పరిచర్య కాదండి. వన్ సైడ్ దేర్ వాజ్ ఎ గ్రేట్ కాలింగ్ అండ్ దేర్ వాజ్ ఎ గ్రేట్ మినిస్ట్రీ. వారి కొరకు ఒక పరిచర్య, ఒక పిలుపు, బట్ దే వర్ రిస్ట్రిక్టెడ్ టు అప్పర్ రూమ్. ఆ యొక్క మేడ గదిలో వాళ్ళు ఉన్నారండి. మీరు అనొచ్చు, బ్రదర్ ముందు అధ్యాయంలో మనం చూసినట్లయితే రాయబడింది కదా, ఒక్కొక్కరి పేరు రాయబడుతూ వారు మేడ గదిలో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. అయితే ఒకవేళ వాళ్ళు ప్రార్థన చేసి చేసి ప్రేమైన వాళ్ళరా, రెండవ అధ్యాయంలో మీరు చూసినట్లయితే, బట్ దే వర్ సింప్లీ సిట్టింగ్ ఇన్ అన్ అప్పర్ రూమ్. ఆ యొక్క మేడ గదిలో వాళ్ళు కూర్చొని ఉన్నారు. ఏం జరిగిందో మనం చూద్దామా. అపొస్తల కార్యములు రెండవ అధ్యాయము మూడవ వచనం మనం చదువుకుందాం. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద రాలగా. చాలండి, ఈ భాగంలో చూసినట్లయితే అగ్ని జ్వాలల వంటి నాలుకలు మొదటగా వారికి కనబడి, రెండవదిగా ఆ వారిలో ఒక్కొక్కని మీద రాలగా అనేటువంటి మాట అండి. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ వచనంలో మనం చూసినట్లయితే దే సా ద ఫ్లేమ్స్ ఆఫ్ ఫైర్, వాళ్ళు అగ్ని జ్వాలలను వాళ్ళు చూశారండి. ఆ తర్వాత చూసినట్లయితే ఆ అగ్ని జ్వాలలు బైబిల్లో రాయబడింది కదా, ఒక్కొక్కని మీద వ్రాలగా వాళ్ళు అన్య భాషలు మాట్లాడసాగిరి. ప్రిమిటివ్ వాళ్ళరా, నేను చెప్పాలనుకున్నటువంటి మాట ఏంటంటే, తర్వాత వచనాల్లో మీరు చూసినట్లయితే అక్కడ చాలా మంది ప్రజలు ఉన్నారండి. బైబిల్లోనే రాయబడింది ఆకాశము క్రింద ఉన్నటువంటి యూదులు లేదా ఇస్రాయేలు అందరూ కూడా ఆ సమయంలో యెరూషలేములో ఉన్నారు, బికాస్ ఆ పెంతికొస్సు పండుగను బట్టి. బైబిల్లో రాయబడింది పార్తీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసపోతోనియా, యూదయ, రోమా, ఏషియా, ప్రేమటువంటి వాళ్ళ లిపియా, ఐగుప్తులో నుంచి ఎక్కడెక్కడి నుంచో ప్రజలు వచ్చారంట. వాళ్ళు అంటున్నటువంటి మాట, వీరు గల్లయ్యరు కారా, అయితే వీరు ఏ విధంగా మన భాష వీరు మాట్లాడుతున్నారు. నాకు అనిపించింది అంతవరకు వారి జీవితంలో ప్రేమైన వాళ్ళరా ఒక నాగరికత అందామా లేదా ఒక సొఫిస్టికేటెడ్ అందామా, అటువంటిది ఏది లేదండి. అయితే ఎప్పుడైతే దేవుని ఆత్మ వారి మీదకి రావడం ప్రారంభించాడో, మనం చాలా సందర్భాల్లో బుక్స్ చూస్తుంటాం, 30 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు లేదా 30 రోజుల్లో తెలుగు నేర్చుకోవచ్చు. అయితే ఇక్కడ చూడండి దేవుని బిడ్డలారా, వెన్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ కేమ్ అపాన్, ఎప్పుడైతే ఇక అగ్నిలో వాళ్ళు బాప్తిస్మ పొందుకున్నారో వారి భాష, వారి మాటలు మారిపోవడం ప్రారంభించాయండి. ఇంకా మనం చూద్దామా ఏం జరిగిందో. దేవుని వాక్యంలో మరి చూసినట్లయితే అపొస్తల కార్యములు 2వ అధ్యాయము 14వ వచనం మనం చదువుకుందాం. అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా, నేను యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక చెవియొగ్గి నా మాటలు వినుడి. చాలండి, ఈ భాగంలో చూసినట్లయితే అకస్మాత్తుగా పేతురు లేచి నిలబడ్డాడు. దీంట్లో ఏమైనా వింత ఉందా? నో, లేదండి. ఎందుకు అంటే పేతురు అపొస్తల కార్యములు 1వ అధ్యాయము ఆ యొక్క 17వ వచనంలో కూడా పేతురు లేచి నిలబడి అనే మాట కనిపిస్తుంది. ఆ యొక్క బైబిల్లో రాయబడింది 1వ అధ్యాయము 17వ వచనంలో పేతురు లేచి నిలబడ్డాడు. అయితే ఎందుకు లేచి నిలబడ్డాడంట? బైబిల్లో రాయబడింది కదా,
ఆయన చీట్లు వేయడం ప్రారంభించారు. ఎందుకు? యూదా ఇస్కరియోతు ఆయన శిష్యులలో ఒకరు తగ్గిపోయారు. సో బైబిల్లో రాయబడింది ఆయన బర్నబగా పిలవాడుతున్నటువంటి యోసేపు మత్తియా అనబడినటువంటి ఆయన ఇద్దరు వ్యక్తుల యొక్క చీట్లు వేయడం ప్రారంభించారు. మత్తియా యొక్క పేరు బయటికి రావడం ప్రారంభించింది. ఆ విషయము చెప్పడానికి పేతురు లేచి నిలబడ్డాడండి. అయితే ఇక్కడ ఉండేటువంటి ప్రత్యేకత ఏంటిది? బైబిల్లో రాయబడింది పేతురు లేచి బిగ్గరగా వారితో ఇట్లా నేను, దట్ మేక్స్ సంథింగ్ డిఫరెంట్. అక్కడ మనకు వ్యత్యాసం కనిపిస్తుందండి. ముద్యో అధ్యాయంలో అతను నిలబడ్డాడు, అయితే తర్వాత అధ్యాయంలో అతడు నిలబడి బిగ్గరగా కేక వేస్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? బైబిల్లో రాయబడింది కదా, యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, రండి అని పిలుస్తూ సువార్త చెప్పడం ప్రారంభించాడు. లేదా చెప్పబడిన ప్రవచనమును గురించి చెప్పడం ప్రారంభించాడు. అంటే అర్థం ఏంటిదండి? ముందు అధ్యాయంలో అతడు కేవలం మాట్లాడాడు, దానికి ఆత్మ అభిషేకం అవసరం లేదు. అయితే చెప్పబడినటువంటి ప్రవచనమును గురించి చెప్తున్నాడు. ఏమంటున్నాడు? యోవేలు ద్వారా చెప్పబడిన ప్రవచనము, ఓ అంత్య దినముల యందు మనుష్యులందరి మీద ఆత్మను కుమరిస్తాను, యవనస్తులు కలలు కంటారు, వృద్ధులు దర్శనములు ప్రేమైనటువంటి వాళ్ళరా, ఇటువంటి ప్రవచన వాక్కు చెప్పాలి అంటే పేతురుకు అగ్ని బాప్తిస్మము కావాలి. దట్ మేక్స్ ద డిఫరెన్స్. అదే ప్రేమటువంటి వాళ్ళరా ఒక వ్యత్యాసము. 24వ వచనంలో పేతురు ఏమన్నాడు తెలుసా? మరణము ఆయనను బంధించి ఇండుట అసాధ్యము గనుక దేవుడు మరణపు వేదనలు తొలగించి ఆయనను లేపెను. గంభీరంగా ధైర్యంగా చెప్తున్నాడండి. ఇంతకు ముందు పేతురు ఎక్కడో రూమ్కి లో ఉండేటువంటి వాడు, ఆయన చిన్న వ్యక్తి స్త్రీ పాప అడిగినప్పుడు, లేదా యేసుక్రీస్తును నీవు ఎరుగువా అని అడిగినప్పుడు ముమ్మారు తెలియదుని అబద్ధము చెప్పిన వ్యక్తి, ఆయన మేడగదికి పరిమితమైనటువంటి వ్యక్తి, గచ్చమైన తోటలో బయటికి వెళ్ళిపోయాడు, ఆ తర్వాత చాలాసేపటికి కనిపిస్తాడు, అడ్రస్సే లేడు పేతురు. బట్ నౌ ఆల్ ఆఫ్ ఎ సడన్ హి బిగన్ టు స్టాండ్. అతను నిలబడి బిగ్గరగా పలుకుతున్నాడు ధైర్యముగా. మరణము ఆయనను బంధించి ఇండుట అసాధ్యము. టు ప్రీచ్ ఎ వర్డ్ ఆర్ గాస్పెల్ వన్ నీడ్స్ ద బాప్టిజం ఆఫ్ హోలీ స్పిరిట్. ఆయన అగ్ని బాప్తిస్మము కావాలండి. ఇంతకు దేవుని సేవకులు ఎవరో తెలుసా? బైబిల్ రాయబడింది హెబ్రీలకు రాసిన పత్రిక 1:7. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు. ఆమేన్. ప్రిమరిటువంటి వాళ్ళరా ఈ భాగంలో చూసినట్లయితే తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు ఆయనే. హూ ఆర్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్ ఆర్ హూ ఆర్ ద మినిస్టర్స్? ముందు మాటలో దేవదూతలను గురించి చెప్పాడండి, అయితే తర్వాత మాటలో తన సేవకులను గురించి దేవుడు మాట్లాడుతూ అంటున్నటువంటి మాట, దే ఆర్ ద ఫ్లేమ్స్ ఆఫ్ ఫైర్, వారు అగ్ని జ్వాలలు కారా, తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసి కొనువాడు ఆయనే. హూ ఆర్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్? దేవుని సేవకులు ఎవరు ప్రేమైన వాళ్ళరా? దే ఆర్ నాట్ ఎ స్లీపీ పీపుల్, నిద్రపోయేటువంటి వారు కాదు. ఆర్ దే ఆర్ నాట్ లేజీ పీపుల్, సోపర్లుగా ఉండేటువంటి వారు కాదు. లేదా కొంతమంది ఉంటారండి, వారు నిత్యము ప్రాస్పెరిటీ దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు అని చెప్పేటువంటి రకమైన సేవకులు కాదు. మరికొంతమంది సేవకులు ఉంటారండి, దే థింక్ దే ఆర్ సో ఇంటలెక్చువల్స్, ఓ మాకు చాలా జ్ఞానం ఉంది అని అనుకునేటువంటి సేవకులు కాదు. దేవుని సేవకులు ఎవరంట తెలుసా? అగ్ని జ్వాలలుగాను చేసుకొని వాడు ఆయనే. దేవుని సేవకులు వాళ్ళు ప్రేమైన వాళ్ళరా? మీరు బైబిల్ చదవాల్సిన అవసరం లేదు కానీ కీర్తనల గ్రంథం 104వ కీర్తన 4వ వచనంలో రాయబడింది, అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగా చేసుకొని వాడు. ఎంత గొప్ప మాట అండి దేవుడంట. ఆ యొక్క హెబ్రీ 1:7 ఏమని రాయబడింది, అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు తన సేవకులను అగ్ని జ్వాలలుగా చేసుకుంటాడంట. మొదటిగా మనం ధ్యానించుకున్నామండి, ఏమని ఉంది, తన సేవకులను అగ్ని జ్వాలలుగా చేసుకునేవాడు. కీర్తనల గ్రంథంలో రాయబడిన మాట, అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగా చేసుకునేవాడు మన దేవుడు అండి. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, ఈ అగ్ని బాప్తిస్మము నీవు పొందుకున్నట్లయితే చీకటిలో ఒకవేళ నీ జీవితం ఉందా, లేదా ఒకవేళ నీ కుటుంబము చీకటి పరిస్థితులు, డార్క్నెస్, ఒక నిరాశ, ఒక నిట్టూర్పు, నిస్సహాయత, లేదా ఒంటరిగా ఆ యొక్క 120 మంది మేడగదిలో దేవర్ ఐసోలేటెడ్,
దే వర్ డిప్రెస్డ్. వాళ్ళు ఒంటరిగా గడిపారండి. అటువంటి వారి మీదకి ఎప్పుడైతే అగ్ని దేవుడు దిగి రావడం ప్రారంభించాడో వారి జీవితాలు మారిపోయాయి. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, ఆ అగ్ని దేవుడు మన మీదకి దిగి వచ్చినట్లయితే నీ జీవితము నా జీవితము మారిపోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. కొంతమంది జీవితంలో దేవుని పిల్లారా భయంకరమైనటువంటి నీరసం కలిగి బలహీనత, వారి జీవితంలో ఇంతకు ముందు ఎప్పుడు లేనంత బలహీనత వారికి ఉంది. అటువంటి బిడ్డలను ప్రభు ముట్టుతూ ఉంటున్నాడు. ప్రభువా స్వస్థపరచండి నాయన, ప్రభువాన్ని బాగుపరచండి. ప్రభువా గ్యాస్ట్రిక్ ప్రభుల చేత బాధపడుతూ, రిఫ్లెక్స్ ప్రాబ్లం చేత బాధపడుతూ, ఆల్కహాల్ లిక్కర్ స్మోకింగ్ పోర్నోగ్రఫీకి బానిసలై ఆ సమస్య నుంచి బయటికి రాలేక సతమతం అవుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడే వారి శరీరంలో నుంచి ఆ చెడు అలవాట్లు తొలగిపోవును గాక, ఆ బానిసత్వంలో నుంచి వారు బయటికి వచ్చుదురు గాక. యేసునామందు ఎవరైతే గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం చేత బాధపడుతున్నారో యేసునామందు వారు బాగుపరచబడుతురు గాక. కొంతమంది నాలుక సంబంధమైన సమస్యలు ఉన్నాయండి, ఆయాసం చేత బాధపడుతున్నారు, బ్రాంకైటిస్ చేత బాధపడుతున్నారు, తండ్రి ఊపిరి సరిగ్గా తీసుకోలేకుండా ఉన్నారు, తండ్రి సాచ్యురేషన్ లెవెల్స్ పడిపోయి ఉన్నాయో, యేసు నామమందు ఆజ్ఞాపిస్తున్నాను ప్రతి క్రానిక్ బ్రాంకైటిస్ ఇప్పుడే విడిచి వెళ్ళిపోవును గాక. నజరేయుడైన యేసు నామమందు స్పైన్ బి హీల్డ్ ఇన్ జీసస్ నేమ్, ట్యూమర్స్ డిసప్పియర్ అగును గాక. యేసు నామమందు వెన్నెముక యేసు నామమందు బాగుపడును గాక, ప్రకటము కల యేసు నామందు బాగుపడును గాక, తలలో ఉన్నటువంటి సమస్యలు యేసు నామందు తొలగిపోవును గాక. సంతానపు దీవెన ఉద్యోగ దీవెనని బిడ్డలకు మీరు దయచేయండి. యేసు నామందు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్.